ఇప్పుడు మనం కర్ణాటకలోని బ్యాడిగ అనే ఊరిలో ఉన్నామండి. బ్యాడిగ అంటేనే మొదట మనకు గుర్తుకొచ్చేది మిర్చి మార్కెట్. ఇక్కడ మిర్చి మార్కెట్ చాలా ఫేమస్, రైతులందరికీ ఈ విషయం తెలిసినదే. ఇక్కడ మార్కెట్తో పాటు చుట్టుపక్కల చాలా చాలా బిల్డింగ్లు కూడా ఉన్నాయండి. అవి మనం చూసుకున్నట్టయితే వేరే దేశాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు. ఇక్కడ కొన్ని కారం తయారు చేసే జిన్నీలు ఉన్నాయి, మరికొన్ని వచ్చేసి ఏసీ కోల్డ్ స్టోరేజ్లు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే ఒక మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్, మరి ఒక్కొక్క జిల్లాకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఉండదు. కానీ ఈ ఒక్క ఊరిలోనే దాదాపు 25 నుంచి 30 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయండి. ఇక్కడ రైతులు మార్కెట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి చాలా ఆసక్తి చూపిస్తాడు. ఇక్కడ ఉన్న కోల్డ్ స్టోరేజ్లో రైతులు పెట్టుకోవడానికి స్టాక్ పెట్టుకోవడానికి గల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎన్ని బస్తాలు పడతాయి, ఒక సంచికి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏం పేరు సార్? మీ పేరు వాసుదేవరావు. సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎక్కడ నుంచి వచ్చారు సార్? ఇక్కడ నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారా? ఇక్కడ సెటిల్ అయ్యింది. సార్ ఇప్పుడు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ అయ్యి ఆ అందాజు అంతా తెలియదండి, మేము వచ్చిన కాంచి ఉంది కోల్డ్ స్టోరేజ్. సార్ ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో ఏ పంటలు ఎక్కువ పెడతారు సార్? ఇక్కడ ఎక్కువ మిర్చి, తర్వాత సొంటి, చింతపండు, కారం పొడి, తర్వాత జొన్నలు పెడతారు. జొన్నలు అన్ని పెడతారు, ధనియాలు గట్టు పెడతారు. సార్ ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ కి ఇక్కడ పెట్టేటప్పుడు ట్రేడర్స్ ఒక్కటే పెడతారా, లేకుంటే ఫార్మర్స్ కూడా పెడతారా, రైతులు కూడా పెడతారా? రైతులు పెడతారు, ట్రేడర్స్ కూడా పెడతారు. ఇప్పుడు మామూలుగా దీని కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ కోల్డ్ స్టోరేజ్? ఒక్కోటి 2 లక్షల 40 వరకు ఉన్నది ఒక్కొక్క స్టోరేజ్, ఒక్కోటి 1 లక్ష, 1.5 లక్ష, 2 లక్షలు వాళ్ళకున్నాయి. సార్ ఇప్పుడు ఇక్కడ బ్యాడిగి మార్కెట్ ఉంది కదా, ఇప్పుడు బ్యాడిగి మార్కెట్ లో చిల్లి ఏమైనా రిఫ్యూజ్ అయితే కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకుంటారా? రేట్ తక్కువ బట్టి, తక్కువ ఉంటే ఏసీలో తెచ్చి పెట్టుకుంటారు, ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటే మార్కెట్ లో అమ్మేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక్కొక్క మీరు ఇన్ని పంటలు వస్తాయని చెప్పారు, ఇక్కడికి ఏ పంటకి ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ఇక్కడ సొంటికి అయితే రేట్ ఎక్కువ అండి, మిర్చికి అయితే ఏసీలో రెంట్ అయితే 200, 180, 160 అలా ఉన్నాయి. సరే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లు మార్కెట్ ఉంది, ఇంకా ఇవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా ఇక్కడ చుట్టుపక్కల? కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయండి, మనకు వేరే ఏం లేదు. అంటే మామూలుగా వేరే ఫ్యాక్టరీలు ఉన్నాయి, పౌడర్ ఫ్యాక్టరీ ఉంది, ఏసీ గోడౌన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు రైతులు తెచ్చి ఇక్కడ పెడతారు కదా సార్, ఇప్పుడు తెచ్చి పెట్టేటప్పుడు వాళ్ళు అంటే పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇట్లా నీళ్ళు ఇన్నే కొట్టాలి ఏసీకి? అంటే పూర్తిగా అయితే డ్రై తేయకూడదండి, కొంచెం నిమ్ము ఉండాలి ఏసీ పట్టుకోవడానికి. తర్వాత 15 రోజులకు ఒకసారి వచ్చి మెటీరియల్ చెక్ చేసుకోవాలి, మిరగాయలు వచ్చి చెక్ చేసుకుంటే అది బూజు వచ్చిందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ బూజు వచ్చినట్టుంటే దాన్ని బయటకు తీసి మళ్ళీ రీప్యాకింగ్ చేసి మళ్ళీ లోపల పెట్టుకోవడం మంచిది. సార్ ఇప్పుడు ట్రేడర్స్ అయితే ఇక్కడే ఉంటారు, వచ్చి చెక్ చేస్తారు, కానీ రైతులు కొంచెం వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పెట్టింటారు కదా, దాన్ని ఎవరు చెక్ చేస్తారు? పూర్తి బాధ ట్రేడర్స్ ఫోన్ చేయాలండి, వాళ్ళు వచ్చి చెక్ చేయమని చెప్పాలి. ఫోన్ చేసి వాళ్ళకి ఉంటే చెప్పాలి, వాళ్ళు రీప్యాకింగ్ చేయాలని చెప్పుకోవాలి. అంటే ఒక రైతు ఇక్కడ తీసుకొచ్చినాక ఏ ఇబ్బంది లేకుండా తొందరగా స్టోర్ చేసి వెళ్ళడానికి ఏమన్నా ప్రాసెస్ ఏమైనా ఉందా? ప్రాసెస్ అంటే వచ్చి ఆ బస్తాలు ఇక్కడ ఏసీ గోడౌన్ ఖాళీ ఉంటే మాత్రం ఇక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు, అంతే రిసిప్ట్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. ట్రిప్ షీట్ మీరు అంటే ఎలా ప్రొడ్యూస్? దాని మీద పేరు రాస్తారు, తర్వాత రెంట్ రాస్తారు, ఇంత వెరైటీ అని రాస్తారు. గుంటూరు అయితే గుంటూరు, కేడియాలు అయితే కేడియాలు రాస్తారు, డబ్బీ అయితే దాని రకం ఏది ఉందో అది రాస్తారు, తర్వాత సైన్ చేసుకుని ఫోన్ నెంబర్ రాసుకుని ఎంటర్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు, అది రిసిప్ట్ ఉండాలి, అది ఒక పోయిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన కోల్డ్ స్టోరేజ్ లో ఎన్ని సంచులు ఉన్నాయి సార్? ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నాయండి, ఒక 80% వరకు ఉన్నాయి, 80%, 50% వరకు ఎక్కే. ఇంకా మార్కెట్ ఉంది దాన్ని బట్టి ఇంకా ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎన్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంది? ఇంకా ఎన్ని స్టోర్ అవుతాయి? ఇంకా 20% స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ సార్ అంటే ఇప్పుడు మొత్తం కోల్డ్ స్టోరేజ్ కి ప్రాసెస్ ఎట్లా సార్? ఇది అంటే కూలింగ్ మెయింటైన్ చేస్తారు కదా మీరు, అది ఎట్లా ప్రాసెస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ప్రాసెస్ అంటే మేము 5 to 6 మెయింటైన్ చేస్తాం టెంపరేచర్, దాన్ని బట్టి బాగానే ఉంటుంది టెంపరేచర్, బాగానే ఉంటుంది మెయింటైన్ చేస్తాం. కలర్ కూడా వస్తాయి, తర్వాత వెయిట్ కూడా కొంచెం పెరుగుతాయి, అది మిరగాయలు ఇది బట్టి, క్వాలిటీని బట్టి, క్వాలిటీ బట్టి. సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మామూలు కొన్ని చోట్ల ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఏమైనా ఇట్లా అయితే కూడా క్లెయిమ్ అవుతుంది? అన్నిటికి ఇన్సూరెన్స్ చేస్తారు, అన్ని ఏసీలకు ఇన్సూరెన్స్ చేస్తారండి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు కదా. సార్ ఇప్పుడు ఇది 6 ఫ్లోర్ల బిల్డింగ్ కదా, ఇప్పుడు మొత్తం ఇన్ని సంచులు పెడుతున్నారు, దీంట్లో చాలా రకాల పంటలు పెడుతున్నారు, ఇప్పుడు మొత్తం అన్నిటికీ సరిపడా కూలింగ్ మీరు మెయింటైన్ చేయాలి కదా, అది ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? మిషన్లు ఉన్నాయి చూపిస్తాను, పదండి. కూలింగ్ మిషన్లు ఉన్నాయి, రైట్, వెళ్దాం. ఇదేనా సార్ ఆ కూలింగ్ మిషన్? ఇప్పుడు ఇదేనండి మిషన్, 2017లోనే స్టార్ట్ చేశారు ఏసీది. ఇది ఫ్రిక్ కంపెనీ మిషన్, ఇది అమోనియా గ్యాస్ ద్వారా మెయింటైన్ అవుతుంది. అది అమోనియా గ్యాస్,
అది రిసీవ్ ట్యాంక్ ఉంటది కదా. అవును సార్. ఆ ట్యాంక్ లో అమోనియా గ్యాస్ ఉంటది. అమోనియా గ్యాస్ పైకి ఛాంబర్ లో ఈ పైపుల ద్వారా ఈ పైపుల ద్వారా లోపలికి వెళ్తుందండి. లోపల డీప్ ఫ్రీజర్ ఉంటాయి. డీప్ ఫ్రీజర్ లో లోపల ఫ్యాన్ తిరుగుతుంటాయి. అది లోపల ఫ్రిడ్జ్ కి ఎలా ఉంటాయి కదండి, అలా రింగ్ రింగ్లు ఉంటాయి. దానికి దాని ద్వారా అమోనియా గ్యాస్ కూల్ అయ్యి ఆ ఫ్యాన్ కి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి కూలింగ్ వస్తుంది అండి. కింద మొత్తం అది పైన నుంచి మొత్తం బిల్డింగ్ అంతా అదే ఉంటుంది. అదే ఉంటుంది అండి. ఒక పైన అంటే ఆరో ఫ్లోర్ లో ఉంటాయి. ఆ ఫ్యాన్ స్ప్రెడ్ కి అది కూలింగ్ వస్తుంది. తర్వాత అమోనియా గ్యాస్ రిటర్న్ వస్తుంది. రిటర్న్ లాక్కోడానికి మిషన్ యూజ్ చేస్తారు. ఇది మళ్ళీ రిటర్న్ లాక్కోడానికి అమోనియా గ్యాస్ లోపలికి ఊరికే వెళ్తుంది. దాన్ని మళ్ళీ రిటర్న్ లాక్కోడానికి అమోనియా ఇది మిషన్ యూజ్ చేస్తారు. ఫ్రిక్ కంపెనీ మిషన్. ఇది ఓల్డ్ వెర్షన్. ఇది యూజ్ చేసిన తర్వాత అమోనియా గ్యాస్ ని హీట్ చేస్తుంది. పంపింగ్ చేసి హీట్ చేసి అక్కడ కండెన్సర్ ఉన్నాయి. ఆ కండెన్సర్ లో పంపిస్తుంది. పంపించి అది కూల్ అయ్యి మళ్ళీ రిటర్న్ ట్యాంక్ లోకి వస్తుంది గ్యాస్. ఆ గ్యాస్ మళ్ళీ రొటేట్ అవుతుంది అన్నమాట. అదే రొటేట్ అవుతూనే ఉంటుంది. దాని ద్వారా కూలింగ్ వస్తుంది. పైన మిషన్ లో కాళ్ళు చూద్దాం. రైట్ సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు మొత్తం అంతా ఖాళీగా ఉంది కదా? ఇది 3 ఫ్లోర్లు అండి. కేరళ కంపెనీ జింటిగా ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అంటే కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు అండి. అవునండి. ఇప్పుడు మామూలు ఇదింత ఒక ఫ్లోర్ తీసుకోవడానికి వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు సార్? సేమ్ రేట్ అండి. రైతులకు ఎలా ఉంటుందో వాళ్ళు కూడా అలానే ఉంటారు. అంటే ముందుగానే వాళ్ళు ఇది చేసుకుంటారు, బుక్ చేసుకుంటారండి. ఇన్ని బస్తాలు తీసుకొచ్చి వాళ్ళ ఆయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుని తర్వాత వాళ్ళు తీసుకెళ్ళుకుంటారు. సార్, ఇప్పుడు ఒక ఫ్లోర్ లో ఈ ఫ్లోర్ ఉంది కదా, ఈ ఫ్లోర్ లో ఎన్ని పడతాయి సార్ సంచులు? 1 ఫ్లోర్ 6 సంవత్సరాలు అంటే 6,000. సార్, ఇప్పుడు ఇక్కడ మనం పచ్చి మిరపకాయలు చూసాము, తర్వాత చింతపండు ఉంది, సొంటి ఉంది, అన్ని ఉన్నాయి ఇక్కడ బానే. సార్, ఇప్పుడు ఇక్కడ అంటే పెడతారు కదా దీనికి, ఇప్పుడు కట్టెలు ఉన్నాయి కింద అంతా. ఈ కట్టెలు ఎందువల్ల వేస్తారు సార్? ఇక్కడ ఫ్లోర్ లేకుండా రొటేట్ కూలింగ్ రొటేట్ అవడానికి ఈ గ్యాప్ లో కూలింగ్ కింద వరకు వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చి మళ్ళీ అన్ని బస్తాలకి ఆ కూలింగ్ సర్క్యులేషన్ ద్వారా ఈ కట్టెకి దూరం అవుతుంది. ఇది మన తాటికరతో కడతాయి, తాటికరలతో రెడీ అవుతాయి అండి ఈ కట్టెలు. తాటికర తర్వాత ఒక ఇదండి తుమ్మచెట్టు కర్ర, దాని వల్ల గట్టి ఉంటాయి. ఈ కూలింగ్ వల్ల అది పురుగు అనేది పట్టదు. 8 సంవత్సరాలు ఇలాగే ఉండదు. అంటే వెయిట్ ని ఎట్లా వెయిట్ ని బేర్ చేస్తారు? వెయిట్ ని దీన్ని కాస్తుందండి. మెయిన్ తాటి ఇది ఉంటది కదండి, అవునుంది, అది దాని ద్వారా వెయిట్ కాస్తుందండి. సార్, ఎట్లా మీరు దీన్ని చెక్ చేస్తారా? అంటే చెక్ చేస్తాం. ఏదైనా లూజ్ గా ఉంటే దాన్ని మళ్ళీ తీసుకెళ్లి మేకులతో కొడతారండి. కొట్టేసి సెట్ చేస్తారు. సెట్ చేస్తారు లేదంటే కింద పడిపోతారండి. సరే సార్. పైన ఒకసారి మిషన్లు కూడా చూద్దాం సార్. పదండి. సార్, మీరు అన్న మిషన్లు ఇవేనా? ఇవేనండి. చెప్పాను కదా అమోనియా గ్యాస్ దీన్ని పాస్ అవుతుంది. పాస్ అయ్యిగా రింగ్ లోపల రింగ్ లో వైట్ ఐస్, వైట్ రింగ్స్ ఉన్నాయి. వైట్ రింగ్స్ వైట్ కదా, ఐస్ అది, దాని మీద ఐస్ పడుతుంది. ఓకే. దాని ద్వారా ఫ్యాన్ గాలికి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి చూసుకుంటే చాలా, అసలుకి మేమైతే నిలబడలేకపోతున్నాం, చాలా కూలింగ్ ఉంది కదా. మీరు ఎట్లా అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇక్కడ రావడం కానీ వెళ్ళడం కానీ? అది అలవాటు అయిపోయింది. ఇవే మిషన్లు అయితే ఇవే. ఇవేనండి మిషన్లు. దీని ద్వారా కింద 6 ఫ్లోర్లో మెయింటైన్ అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్ ఇంకొక మార్కెట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ గణేష్. మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమల్ ఛానల్.